వెల్కమ్ టు విస్మై టీవీ. రెండంటే రెండు కర్పూరపు బిళ్ళలతో వయాగ్రా నయాగ్రా లాంటి మందుల కంటే గట్టి మందు ఒకటి తయారు చేసుకోవచ్చని తెలుసా మీకు? అయితే ఈ వీడియో చూడండి. కర్పూరం అనేది హారతి కర్పూరం, పచ్చకర్పూరం పేర్లతో రెండు రకాలుగా దొరుకుతుంది. ఒరిజినల్ హారతి కర్పూరం చాలా ఘాటుగా ఉంటుంది. అనేక వైద్య ప్రయోజనాలు కలిగిన గొప్ప దివ్యౌషధం ఈ కర్పూరం. పచ్చకర్పూరం ఆహార ద్రవ్యాలలో కలుపుకోదగినగా ఉంటుంది. అరాత్రిక అంటే రాత్రి లేదా చీకటిని పోగొట్టేది కాబట్టి ఆరతిని హారతి అన్నారు. వేదకాలం నాటి యజ్ఞ యాగాల ఆచారానికి ఈ ఆరతి ఓ కొనసాగింపు. కర్పూరపు చెట్టు జిగురుని వండి దాని సారాన్ని తీస్తారు. అదే ముద్దకర్పూరం లేదా హారతి కర్పూరం అంటే. హారతి కర్పూరం గురించి చెప్పుకోదగిన సుగుణాలు చాలా ఉన్నాయి. అయితే ఈ సుగుణాలన్నీ మనకు బజార్లో దొరికే మైనం కర్పూరం బిళ్లల్లో మాత్రం ఉండవు. టర్పంటైన్తో తయారు చేసిన కృత్రిమ కర్పూరం కూడా అమ్ముతున్నారు మార్కెట్లో. జాగ్రత్తగా ఉండాలి. ముద్దకర్పూరం నాణ్యమైనదని నిర్ధారించుకుని కొనండి. ఒరిజినల్ కర్పూరం కొంచెం చేదు, ఘాటు, తీపి రుచుల కలయికగా ఉంటుంది. ముద్దకర్పూరం నాణ్యమైనది దొరకకపోతే బదులుగా పచ్చకర్పూరం తీసుకోవచ్చు. ఓ విధమైన పసుపు రంగు పలుకుల్ని భీమసేని కర్పూరం అని కూడా అంటారు. అయితే కర్పూరమే శక్తివంతంగా పనిచేస్తుంది. 5 గ్రాముల జాజికాయ, 5 గ్రాముల జాపత్రి, 2-3 గ్రాముల ముద్దకర్పూరం లేదా పచ్చకర్పూరం, ఈ మూడింటిని తీసుకుని ఓ సీసాలో భద్రపరుచుకోండి. ఓ గ్లాసు వేడి పాలల్లో 1/2 చెంచా కన్నా తక్కువ అంటే ఆల్మోస్ట్ ఆల్ 2-3 చిటికేళ్ళు ఈ పొడిని కలిపి రోజూ రాత్రి పడుకోబోయే ముందు తాగితే కమ్మగా హాయిగా నిద్రపడుతుంది. ఇలా దీర్ఘకాలం పాటు నిరభ్యంతరంగా తాగొచ్చు. 1/2 చెంచా మోతాదు మించి మాత్రం ఈ పొడిని తీసుకోకండి. ఎక్కువగా తీసుకుంటే జలుబు చేస్తుంది. ఈ పొడిని పాలతో ప్రతి రాత్రి తాగుతూ ఉంటే స్త్రీ పురుషుల్లో సెక్స్ సామర్థ్యం విపరీతంగా పెరిగిపోతుంది. నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ని ఇది శక్తివంతం చేస్తుంది. నరాల బలహీనత బాగా తగ్గిపోతుంది. ఫిట్స్ జబ్బున్నవారికి, పాకిన్ సోనిజం అనే వణుకు వ్యాధి ఉన్నవారికి ఈ పొడి కలిపిన పాలు రోజు 2 పూటలా ఇవ్వండి. మార్పు కనపడుతుంది. ఈ మిశ్రమాన్ని పాలతో కలిపి రోజూ త్రాగుతూ ఉంటే అమితంగా బాడీ చలువ చేస్తుంది, వేడిని తగ్గించేస్తుంది. కడుపులో మంట, అరికాళ్ళు, అరచేతుల్లో మంటలు, కళ్ళు మంటలు తగ్గుతాయి. ఇంకా ఊపిరితిత్తుల్లో చేరిన కఫాన్ని కూడా పోగొడుతుంది, ఉబ్బసాన్ని పోగొడుతుంది. కొందరికి గుండె దడదళ్లాడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒకసారి ఈ పాలను 1/2 గ్లాస్ ఇవ్వండి. వెంటనే మార్పు కనిపిస్తుంది. రక్తనాళాల్లో చేరిన కొవ్వును పోగొడుతుంది. దీన్ని లేఖనం అనే గుణంగా చెప్తారు. స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. తాంబూలంలో ఈ పొడిని కొద్దిగా చేర్చి నమిలితే నోటి దుర్గంధం తగ్గిపోతుంది. 6-7 తులసి ఆకులతో ఈ పొడిని చిటికెడంతా కలిపి నమిలితే గొంతులో గరగర తగ్గిపోతుంది. శరీరంలో విషదోషాలేమన్నా ఉన్నాయనుకోండి, ఈ పొడి కొంచెం అలా ఒక చిటికెడ నోట్లో వేసుకుంటే తగ్గిపోతుంది. ఉబ్బసానికి, పడిశ భారానికి ఇది గొప్ప ఔషధం. కర్పూరాన్ని తక్కువ మోతాదులో వేసుకోవటమే మంచిది. కొందరి శరీరతత్వాలకి సరిపడకపోవచ్చు, చూసి వాడుకోవాలి. మోతాదు మరీ ఎక్కువగా ఉంటే విషలక్షణాలు ఏర్పడతాయి. ఏ ఔషధాన్నైనా తీసుకున్నాక అదనంగా ఈ పొడిని గాని 2 మాత్రలు గాని పాలతో తీసుకుంటే ఆ ఔషధాన్ని అది పనిచేయాల్సిన శరీర భాగం మీదకు వెంట పెట్టుకు తీసుకెళ్తుంది ఈ మందు. దీన్నే యోగవాహి అనే గుణంగా చెప్తారు. అనుపానంగా తీసుకుంటే కర్పూరం చాలా మేలు చేస్తుంది. సాధారణ వ్యాధులకు వాడే ఇంగ్లీష్ మందులు వేసుకున్నాక కూడా ఈ విధంగా అనుపానం తీసుకోవచ్చు. అసలు ఔషధం శక్తివంతం అవుతుంది దీనివలన. ఈ పొడిని పాలతో తక్కువ మోతాదులో కలుపుకోండి. కాని ఆఖరుగా ఒక్క మాట, పాలు తాగడమంటే భోంచేయగానే మాత్రం పాలు తాగకండి. మీరు భోజనం చేశాక మీరు తాగే పాలకి కనీసం 2 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి. మరింత ఎక్స్క్లూజివ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి.